వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. క్రోషెట్ వైర్ బాస్కెట్స్ మోడల్స్ వాటి డిజైన్స్లో ఈ వీడియోలో బ్రౌన్ కలర్ 2.5 mm నీడిల్ యూజ్ చేసి హాఫ్ డబుల్ క్రోషెట్లో ఫ్లాట్గా బేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ ఇలా వైర్ తీసుకుని 1/0 తీసుకుని సింగిల్ క్రోషెట్లో చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. బాస్కెట్ ఏ సైజ్ బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాం అనేది ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి బేస్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ చైన్ ఇలా తీసుకుని ఫస్ట్ చైన్ లీవ్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ వేసుకుని ఈ 3 చైన్స్లో నుంచి ఒకేసారి నీడిల్ బయటికి తీసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని నెక్స్ట్ చైన్లో నుంచి నెక్స్ట్ లాస్ట్ చైన్ వరకు ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ అవుట్ సైడ్ చైన్ లీవ్ చేసి ఇన్సైడ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుంటూ 3 చైన్స్లో నుంచి ఒకేసారి నీడిల్ బయట తీసుకోవాలి. ఇలాగా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని సేమ్ మళ్ళీ ఈ ఫస్ట్ చైన్ లీవ్ చేసి సెకండ్ చైన్లో ఈ 2 చైన్స్ మీద నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇది 1 రో స్టిచ్చెస్ ఇలా వస్తాయి. ఇలాగ తీసుకుని ఈ 3 చైన్స్ నుంచి ఒకేసారి నీడిల్ బయట తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ చైన్ల నుంచి నీడిల్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత 1 చైన్ ఈ 2 చైన్స్లో నుంచి తీసుకోవాలి. ఇది క్లియర్గా కనిపించవు, చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. టూ చైన్స్లో నుంచి 1 టైం స్టిచ్ చేసుకుని లాస్ట్లో 2 చైన్స్ మిడిల్లో నుంచి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ చైన్. దీంతో ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈ చైన్ లీవ్ చేస్తే రోస్ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఈక్వల్గా రావు ఎడ్జెస్. ఇది లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ లీవ్ చేసి సెకండ్ చైన్లో అవుట్ సైడ్ ఉన్న ఈ చైన్ లీవ్ చేసి మిడిల్లో వచ్చే ఈ 2 చైన్స్లో నుంచి నీడిల్ తీసుకోవాలి.
ఇలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ చైన్స్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టూ చైన్స్ నుంచి కూడా వన్ టైం స్టిచ్ చేసుకుంటే ఎడ్జ్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇది మిస్ చేయకుండా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇక్కడ నుంచి వన్ చైన్ తీసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ నీడ్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుంటూ ఈ అవుట్ సైడ్ ఉన్న డౌన్లో ఉన్న చైన్ నీడ్ చేసి టూ చైన్స్లో నుంచి నీడిల్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ చైన్ వరకు స్టిచ్ చేసి ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుని ఇక్కడ ఓపెన్ ప్లే ఈ స్పేస్లో నుంచి నీడిల్ తీసుకుని లాస్ట్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ చైన్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోషెట్లో స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది. టూ రోస్ హైట్ ఉండి మిడిల్ పార్ట్ డీప్గా కొంచెం ప్రెస్ అయినట్టుగా ఉంటుంది. అవుట్ సైడ్ ఇన్సైడ్ టూ సైడ్స్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఈ స్టిచ్చింగ్లో బేస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. రోకి రోకి ఎక్కువ పెడుతుంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇవి కూడా ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి రౌండ్గా స్టిచ్చింగ్ ఎలా తీసుకోవాలనేది రౌండ్గా స్టిచ్ చేయడానికి ఇక్కడ నుంచి వన్ సింగిల్ క్రోషెట్ తీసుకుని నెక్స్ట్ ఈ రో మిడిల్లో నుంచి వన్ సింగిల్ క్రోషెట్ సింగిల్ చైన్ క్రోషెట్ డబుల్ చైన్ క్రోషెట్ ఇవి స్టిచ్ చేసేటప్పుడు బేస్కి చైన్స్ తీసుకోవడానికి రో మిడిల్లో వన్ టైం తీసుకుంటాం. నెక్స్ట్ రోకి మిడిల్లో వన్ టైం, ఈ టూ రోస్ మిడిల్లో వన్ టైం, త్రీ చైన్స్ స్టిచ్ చేస్తాం. ఈ స్టిచ్చింగ్లో రో మిడిల్లో వన్ టైం, నెక్స్ట్ రో మిడిల్లో వన్ టైం తీసుకుని ఈ టూ రోస్కి మిడిల్లో టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. వీటికి గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది రోకి రోకి మిడిల్లో, కానీ ఈ స్టిచ్చింగ్లో రోకి రోకి మిడిల్లో గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వన్ టైం, నెక్స్ట్ ఈ ప్లేస్లో వన్ టైం, టూ టైమ్స్ తీసుకుని నెక్స్ట్ రోకి మిడిల్లో నుంచి వన్ టైం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వన్ టైం, ఈ ప్లేస్ నుంచి వన్ టైం, అంటే రోకి రో నుంచి రోకి ఫోర్ టైమ్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రో మిడిల్లో స్టిచ్ చేసాం, నెక్స్ట్ ఈ ప్లేస్ నుంచి వన్ టైం
single crochet. Next chain, ee place nunchi teeskovali, ikkada nunchi one single crochet stitch chesukovali. Next chain, ee row middle lo nunchi one single crochet stitch chesukovali. Row to row फोर टाइम्स सिंगल क्रोशेट इकड़ वन टाइम स्टिचेस नेक्स्ट इकडनी वन सिंगल क्रोशेट नेक्स्ट इकड़ प्लेस नीचे वन सिंगल क्रोशेट पड़के थ्री सिंगल क्रोशेट स्टिच नेक्स्ट ई रो मिडल वन सिंगल क्रोशेट स्टिच सेम प्रोसेस लास्ट वर की कॉर्नर वर की इला रो मत सिंगल क्रोशेट स्टिच कॉर्नर को थ्री टाइम्स सिंगल क्रोशेट ओके प्लेस नीचे स्टिचेस वन मल्ल इदे प्लेस नीचे सेकंड चेन इदे प्लेस नीचे थर्ड चेन ఇవి సింగిల్ చైన్ క్రోషెట్ డబుల్ చైన్ క్రోషెట్ లో ఈ కార్నర్ తీసుకునే ప్లేస్ కూడా చాలా తక్కువ వస్తుంది స్పేస్ ఇక్కడ కార్నర్స్ లో 2 చైన్స్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇవి రోస్ చాలా ఎక్కువ వెడుతుండేలాగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కార్నర్ లో 3 చైన్స్ తీసుకోవాలి సింగిల్ క్రోషెట్ లో నెక్స్ట్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి ప్లేస్ నుంచి నెక్స్ట్ सेम इदे प्रोसेस लो वन चेन की वन टाइम सिंगल क्रोशेट स्टिच चेसुकोनी लास्ट लो कॉर्नर को वच्चाक ओके चेन लो नुंची इक्कड चेन लो नुंची थ्री टाइम्स नीडल तीसुकोनी सिंगल क्रोशेट स्टिच चेसुकोवाली मिगता इदि मोत्तं सेम ई साइड एला स्टिच चेसामो अलागे स्टिच चेसुकोनी कॉर्नर लो थ्री टाइम्स सिंगल क्रोशेट स्टिच चेसुकोवाली इक्कड वन टाइम तीसुकोनी सिंगल क्रोशेट स्टिच चेसुकोवाली लगे सिंगल क्रोशेट लो फोर साइड्स स्टिचेस कुनी नेक्स्ट रो नुंची आउटसाइड चेन लीव जैसी इनसाइड चेन लो नुंची नीडल तीसुकुंटू डिजाइन स्टिचेस कोवाली बास्केट की स्टिचिंग चला स्टिफ उ ब्यूटिफुल इधी इन सैड इधी अवट सैड वीडियो स्टिचिंग नचते लाइक चयी షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ